టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం నడిగుడు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను నడిగుడు మండల కేంద్రంలో దహనం చేశారు. తెలంగాణ విభజనకు నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, జెడ్పీటీసీ కవిత నాగరాజు మాట్లాడుతూ మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, ఆయా గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ ఎవరు?